వెల్కమ్ స్టూడెంట్స్, ఈ వీడియోలోని ఎక్సర్సైజ్ 1.3లోని ఫోర్త్ సమ్ చదువుతున్నాను చూడండి. ది డెసిమల్ ఫార్మ్ ఆఫ్ సమ్ రియల్ నెంబర్స్ ఆర్ గివెన్ బిలో. ఇన్ ఈచ్ కేస్ డిసైడ్ వెదర్ ది నెంబర్ ఈజ్ రేషనల్ ఆర్ నాట్. ఇఫ్ ఇట్ ఈజ్ రేషనల్ అండ్ ఎక్స్ప్రెస్ ఇన్ ఫార్మ్ పి బై క్యూ, వాట్ కెన్ యూ సే అబౌట్ ది ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ క్యూ అని అన్నాడు. సరే, అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి. కింద కొన్ని డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడంట, 3 ఇచ్చాడు. నేను ప్రస్తుతం ఈ వీడియోలో 2 మాత్రమే చేస్తాను, లాస్ట్ది నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాం, ఓకేనా? కింద కొన్ని డెసిమల్ నెంబర్స్ ఇచ్చాడంట, వాటి అవి రేషనల్ నెంబర్లో రాయగలమా లేదా అని అడిగాడు. పీబే క్యూ ఫామ్లో రాయగలమా లేదా అని అడిగాడు. ఒకవేళ రాస్తే కనుక పీబే క్యూ ఫామ్లో రాస్తాం కదా. సరే, క్యూ బట్టి నువ్వేం చెప్పగలవు అని అని అడుగుతున్నాడు, ఓకేనా? ఫస్ట్ సమ్ నేను ఈ విధంగా చేస్తాను చూడండి. సొల్యూషన్ ఈ విధంగా రాస్తాను, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ తీసుకుంటాను. గివెన్ ఏంటి? 43.1234567 8 9, ఓకేనా? నేను పాయింట్ తీసేసి రాస్తాను, మీకు వచ్చి కదా నన్ను పాయింట్ తీసి రాయడం. పాయింట్ తీసేసి 1 2 3 4 5 6 7 8 9 చూడండి. పాయింట్ తర్వాత ఎన్ని ప్లేసెస్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9, 9 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 1 పెట్టి 9 జీరోస్ పెట్టండి సరిపోతుంది. 1 2 3 4 5 6 7 8 9, ఓకేనా? 1 2 3 1 2 3 9 9 సరిపడి, ఓకేనా? ఇది పీబే క్యూ ఫామ్లో రాశాను అవునా కదా. ఇప్పుడు చూడండి, నేను దీన్ని ఏ విధంగా రాస్తానంటే చూడండి, 43 1 2 3 4 5 6 7 8 9 ఈజ్ డివైడెడ్ బై, నేను ఏం రాస్తానంటే ఆల్రెడీ లాస్ట్ సమ్లో నేర్చుకున్నాం, 2 పవర్ 2 ఇంటూ 5 పవర్ 2 అంటే ఏంటి? 2 ఇంటూ 5 హోల్ టు ది పవర్ ఆఫ్ 2 అంటే 10 టు ది పవర్ ఆఫ్ హోల్ స్క్వేర్, అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు 100 కదా. అంటే చూడండి, ఇక్కడ 2 ఇంటూ 5 అని రాసాం కదా, ఎన్ని 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి పైన స్క్వేర్ వచ్చింది. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి? 1 2 3 4 5 9 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 పవర్ 9 ఇంటూ 5 పవర్ 9 అని రాస్తాను అనమాట. అంటే ఇది ఏం ఫామ్లో ఉంది? పీబే క్యూ ఫామ్లో ఉంది. అట్ ద సేమ్ టైం 2 పవర్ m ఇంటూ 5 పవర్ n ఫామ్లో ఉంది కాబట్టి ఇదేంటి? టెర్మినేటింగ్. సో క్యూని బట్టి అంటే డినామినేటర్ని బట్టి నేనేం చెప్తానంటే, హియర్ డినామినేటర్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ 2 పవర్ m ఇంటూ 5 పవర్ n, సో ఇట్ ఈజ్ టెర్మినేటింగ్ అని రైండ్, ఓకేనా? చూడండి రాస్తాను. సో ఇట్ ఈజ్ టెర్మినేటింగ్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్ అండ్ ఇట్ ఈజ్ ఆల్సో రేషనల్ నెంబర్ ఓకేనా? నెక్స్ట్ సమ్కి వెళ్దాం చూడండి. ఇక్కడ చూడండి, ఇది రిపీట్ అయిపోతుంది అండ్ సో ఆన్ పెట్టాడంటే ఇది ఏమవుతుంది? కంపల్సరీ కూడా రిపీట్ అవుతా వెళ్ళిపోతుంది, అంటే దాన్ని పీబే క్యూ ఫామ్లో రాయలేము. సో కింద నేను ఏం రాస్తానంటే, గివెన్ 0.120 1200 1200 0, ఓకేనా? 1200 0 అండ్ సో ఆన్. హియర్ యు కాంట్ రైట్ అండ్ రైట్, ఓకేనా? యూ కాంట్ రైట్ ఇన్ పీబే క్యూ ఫామ్, ఓకేనా? నెక్స్ట్ సమ్ కొంచెం లెర్నింగ్ ఉంటుందన్న, అందుకే నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.